మరి మాణిక్యాల రావు గారు ఈ రోజున ఎంటీవీ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించినందుకు ఆయనకి శుభాకాంక్షలు. మరి ఎంతో అనుభవం ఉన్న మాణిక్యాల రావు గారు ఈ సోషల్ మీడియా ఛానల్ ద్వారా మరి ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళి సమాజంలో చెడుని ఏ విధంగా అయితే ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు ఛానల్ అన్నీ కూడా ఈయన కూడా అదే విధంగా తీసుకెళ్ళి మరి అంచెలంచెలుగా ఏ విధంగా అయితే ఈ స్టేజ్కి వచ్చారో ఎంతకంటే రేపొద్దున ఒక సొంత మీడియా సంస్థను స్థాపించే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే సమాజం పట్ల గౌరవంతో ఏదైతే ఇప్పటి వరకు ఈ అభివృద్ధిలోకి తీసుకెళ్తానికి ఆయన కృషి చేశారో రేపు రాబోయే భవిష్యత్తులో కూడా అదే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పనిసరిగా ఆయన ఆ జయం సాధిస్తాడని ఆశిస్తూ ఆయనకు మరి మరొక్కసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంటీవీ ఛానల్. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా అనేక రకమైనటువంటి మార్పులు మీడియా రంగంలో వస్తున్నాయి. ఎంతో అభివృద్ధి పదంలో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనేక రకాలుగా మాణిక్యాలు మాకు సుపరిచితులు, వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందాక చంటి గారు చెప్పినట్టుగా అనేక రకాలైన మంచి న్యూస్ని ప్రజలకి ఉపయోగపడే మంచి న్యూస్, సమాజానికి ఉపయోగపడే మంచి న్యూస్ అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించిన మాణిక్యాలకు వారి బృందానికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేడు ఎంతో ఆస్పీషియస్ డే అండి. ముఖ్యంగా మాణిక్యాలరావు గారు ఈ ఎంటీవీని తీసుకురావడంలో తెలుగు మీడియాలోనే డిజిటల్ మీడియాలో ఒక వినూత్న పరిణామం. ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ దృష్టిలో పెట్టుకుంటే కనుక ఈ డిజిటల్ మీడియాకి ఎంతో అవకాశం ఉంటుంది. ప్రజల్లో పబ్లిక్ హెల్త్ మీద అవగాహన పెంచడానికి ఈ టీవీ బాగా కృషి చేస్తుందని ఒకసారి మరి కోరుకుంటూ మాణిక్యాలరావు గారు ఈ మీడియాలో మరింత ముందుకు ఎదగాలని మరొకసారి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి ఆయనకి కంగ్రాచులేషన్స్ అలాగే థ్యాంక్స్ కూడా చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్. మా అల్లుడు మాణిక్యాలరావు ఎంటీవీ ఇవాళ పెట్టడం అనేది ఈ పోటీ వ్యవస్థలో చాలా సాహసంగా ముందుకొచ్చినట్టే లెక్క. అయితే నాకున్నటువంటి ధైర్యం ఏంటంటే ఈ రంగంలో ఆయనకు ఎంతో అనుభవం ఉంది. ఆయన మీద అనేక మందికి అనుభవం గలవాడు మంచి న్యూస్ ఇస్తాడు అనేటువంటి విశ్వాసం కూడా ఉంది. అటువంటి మాణిక్యాల గారికి ఎంటీవీ అనే దాని ద్వారా ఇంకా పైకెడతాడని జనగణి చెందుతాడని మా మనరాలు నా కుమార్తెలు అందరూ కూడా మరి ఎంతో ముందుకు తీసుకెళ్ళి మన సుఖ సంతోషాలు అందిస్తాడని ప్రజలకి ఎంతో మంచి న్యూస్ ఇచ్చి వార్తలు ఇచ్చి అందరికీ కూడా ఒక విషయ పరిజ్ఞానాన్ని కలుగజేస్తాడని నేను నమ్ముతూ ఆయన్ని మరోసారి భగవంతుడు ఆయన ఆయన గెలిచారు. ఎంతో దీనికి చాలా పెట్టుబడి కావాలి, చాలా పెట్టేసి ఉంటాడు, ఉన్నది కాదు లేదు కాదు అన్ని ఇచ్చేసి ఉంటారు తీసుకొచ్చి అవన్నీ కూడా తిరిగి వచ్చి మళ్ళీ ఇంకా అభివృద్ధిలోకి ఆర్థిక అభివృద్ధిలోకి రావాలని మరీ మరీ నేను కోరుకుంటూ దీర్ఘ 30 సంవత్సరాల పైగా మీడియా రంగంలో పత్రిక రంగంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ప్రభుత్వాన్ని ప్రజల్ని మేలుకొల్పేటువంటి వ్యక్తి మాణిక్యాలరావు గారు ఈ రోజున ఈ ఛానల్ పెడతాం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి మీడియా కానీ పత్రికలు కానీ ఎథిక్స్ కోల్పోయి ఈ తరుణంలో ఒక సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మాణిక్యాలరావు గారు. ఎందుకంటే చాలా కాలం లోకల్ మీడియాలో కానీ ఈ రాష్ట్ర మీడియా అధ్యక్షులుగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. ఇట్లాంటి వ్యక్తులు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఒక ఛానల్ పెడతాం అనేది చాలా ఆనందమైనటువంటి విషయం.
మాకు ఎందుకంటే చాలా ఆప్తులు. ఆయన ఈ రంగంలో రాణించాలని మీడియాలో, ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవం, రాణించాలని చెప్పి కోరుకుంటూ వారికి వారి కుటుంబానికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. Please subscribe MTV Telugu.